ओम शांति। नेनु का आत्मनो चैतन्य शक्ति ने ई देहमु नाको का वस्त्रमु लांटिदे। नेनु ई देहान्नि धारण चेसे चैतन्यमैन शक्तिने आत्मनो नेम्मदि नेम्मदिगा नेनु ई शरीरमने वस्त्रान्नि वदुलुगा चेस्तुन्नानु। तम काळ्ळनु वदुलुगा उंचंडि, కాళ్ళ మజిల్స్ ను లూజ్గా ఉంచండి, శరీరములోని ప్రతి అవయవాన్ని లూజ్గా ఉంచండి, పొట్ట భాగాన్ని లూజ్గా ఉంచండి, హృదయము లంగ్స్ శరీరములోని ప్రతి అంగాన్ని ఇలాగే లూజుగా చేయండి, తేలికగా ఉంచండి। ఈ శరీరం అనే వస్త్రము అనేక జన్మల నుండి అతుక్కునే ఉంది। ఈరోజు ఈ శరీరం అనే వస్త్రాన్ని డీలాగా చేయండి। శరీరము నాకు ఉందనే విషయాన్ని పూర్తిగా మరచిపోండి। చేతులు భుజాలు వ్రేళ్ళు ఒక్కొక్కటి లూజ్గా ఉంచండి। అన్నింటి నుండి డిటాచ్ అయిపోండి। మెడ తల అన్నింటి నుండి ప్రతి అంగము నుండి పూర్తిగా డిటాచ్ అయిపోండి। సాక్షిగా అయ్యి తమ శరీరాన్ని చూడండి। నేను ఆత్మను, ఈ శరీరమనే రథాన్ని నడిపే రథికుడను, మస్తక సింహాసనముపై కూర్చొని ఉన్నాను। నేను నా శరీరము రెండు వేరు వేరు, ఆత్మనైన నా కారణంగానే ఈ శరీరానికి విలువ ఉంది। నేను ఆలోచించే అర్థము చేసుకునే చైతన్య ఆత్మను, ఈ శరీరము ద్వారా ప్రతి కర్మను చేసేది ఆత్మనైనా నేనే। ఇంత పెద్ద శరీరంలో ఉన్న నేను సూక్ష్మమైన ఆత్మను, చైతన్య శక్తిని, మస్తిష్కము ద్వారా పూర్తి శరీరాన్ని నియంత్రిస్తాను। ఆత్మనైన నేను ఉంటేనే ఈ శరీరాన్ని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు।
ఆత్మనైన నేను లేకపోతే ఈ శరీరాన్ని ఎవ్వరు ప్రేమించరు, గౌరవించరు. ఆత్మనైన నేను లేకుంటే ఈ శరీరము జడమవుతుంది. ఈ శరీరము కాల్చబడుతుంది. నేను లేకుంటే ఈ శరీరానికి విలువే లేదు. ఈ దేహానికి శోభాయమానము ఆత్మనైన నేనే. చైతన్య వజ్రమును తమ అమరత్వాన్ని ఫీల్ చేయండి. ఇది నశ్వరమయ్యే దేహము, తాత్కాలికమైనది. నేను అజర అమర అవినాశి ఆత్మను. ఆత్మనైన నా లోపలే సుఖ దుఃఖాలు, మంచి చెడు భావనలు నిండి ఉన్నాయి. నేను నా మనోభావనలను ఈ దేహము ద్వారా వ్యక్తపరుస్తాను. ఈ దేహము నాకొక సాధనము మాత్రమే. నేను వేరే, ఈ శరీరము వేరే. నేను పేరు కలిగిన వ్యక్తిని కాను. నేను ఈ దేహాన్ని నడిపించే దివ్యమైన శక్తిని. శరీరములో ఉంటూ శరీరానికి పూర్తిగా డిటాచ్ కండి. శరీర స్వభావము నుండి డిటాచ్ కండి. ఇది పంచతత్వాలతో తయారైన వస్త్రము. నా వలె ప్రతి ఆత్మ పంచతత్వాల దేహాన్ని ధరించి పాత్రను అభినయిస్తోంది. నా నలువైపులా ఉన్న వ్యక్తులు, సంబంధీకులు అందరూ చైతన్య ఆత్మలే, చైతన్య శక్తులే. అందరూ జ్యోతిస్వరూపాలేనని అనుభవము చేయండి. ఈ సత్యాన్ని స్వీకరించండి. నేను నా ఆత్మీక స్మృతిలో ఉంటూ ప్రతి కర్మను చేస్తాను. ఓం శాంతి.